ఈరోజు సుప్రీంకోర్టులో చాలా ముఖ్యమైన కేసులపై తీర్పులు వచ్చాయి. అందులో వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాష్ గారు యూపీఎస్సి ప్రిన్స్పై వేసిన కేసులో ఇచ్చిన తీర్పు చాలా గొప్పగాను అత్యుత్తమ ఆదర్శనీయంగానూ ఉంది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, వాసిరెడ్డి గోవర్ధన సాయి ప్రకాష్ గారు తాను ఏదైతే అక్టోబర్ 30 జరిగే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో, సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్కు నేను రాయలేను, సరిగా ప్రిపేర్ కాలేకపోయాను, నాకు ఎక్కడ మెటీరియల్ దొరకలేదు, ప్రిపరేషన్కి ఎన్విరాన్మెంట్ సహకరించలేదు, ఇందుకు కారణం లాక్డౌను అదేవిధంగా కోవిడ్ పాండమిక్ యొక్క విపరీత ప్రభావాలు, దయచేసి ప్రిలిమ్స్ని వాయిదా వేయండి అని అతను సెప్టెంబర్లో కేసు వేశారు. దయచేసి ప్రిలిమ్స్ని వాయిదా వేయండి, పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఉన్నాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు మరే జస్ట్ బిఫోర్ అనమాట, అంటే ప్రిలిమ్స్ ముందు ఒక 3-4 రోజుల ముందు అనుకుంటా ఈ కేసు పైన వాదోపవాదాలు విన్నా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ సమయంలో అయితే మేము పరీక్షని వాయిదా వేసే పరిస్థితిలో లేము, మరి ఇంకేదైనా మార్గాన్ని అన్వేషించండి అని మరే ఈ పిటిషనర్ అయిన వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాష్ని అడగడము అనేది జరిగింది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖ మంత్రి వారికి, అక్కడ ఉండే మరే ఇంకా ఈ అటార్నీ జనరల్ వారికి రోహిత అంటే ఇక్కడ ఈ అభ్యర్థుల తరపున మాట్లాడింది ఎవరంటే, ఎవరు మన రోహిత్ తేగే అని ఒక మంచి లాయర్ గారు మాట్లాడారు. అలాగే జస్టిస్ ఏఎం కాన్వేకర్ గారు దీన్ని మరే ఈ బెంచ్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ సందర్భంలో గవర్నమెంట్ని అడగా ఈ ఓకే ఈ అడ్వకేట్ పేరు ముకుల్ రోహ్తాగి గారు అడ్వకేట్గా ఉన్నారు. అలాగే ఇంకొక అడ్వకేటు అనుశ్రీ పరిషత్ కపాడియా ముకుల్ రోహ్తాగి గౌరవనీయులైన అడ్వకేట్స్గా ఉన్నారు. అయితే వీళ్ళు అనేబుల్ టు అటెండ్ ది అక్టోబర్ ప్రిలిమ్స్ అని వీళ్ళప్పుడు మరి ఏదైతే లాక్డౌన్ పాండమిక్ కోవిడ్ పాండమిక్ వల్ల ఆధార కాలేపారో వీళ్ళకి మరి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి కదా అని వీళ్ళు వాదించగా, వీళ్ళకి ఒక 2 ఆప్షన్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా మొదటి ఆప్షన్ ఏంటి, పరీక్షలు వాయిదా వేయాలి, అది మేము చెయ్యలేము అని మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే యూపీఎస్ కూడా చెప్పడంతో వెంటనే ఇంకొక ఆప్షన్కి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ ఆప్షన్ ఏమిటంటే వీరికి రాబోయే ఎగ్జామ్లో ఏజ్ రిలాక్సేషన్, అంటే ఇందులో పిటిషనర్ ఒక వాదన ఏమని అడిగాడంటే, మాకు ఇది చివరి పరీక్ష, ఇది చివరి ఛాన్స్, ఈ సందర్భంలో ప్రిలిమ్స్ వాయిదా అయిపోతే ఇలా కోవిడ్ పాండమిక్ లాక్డౌన్ సందర్భంగా మేము పరీక్ష రాయలేని సందర్భంగా మాకున్న అవకాశాన్ని పూర్తిగా కోల్పోతున్నామని వాళ్ళు అభ్యర్థించారు. కనుక కోర్టు వాళ్ళకి 2 ఆప్షన్ ఏమిచ్చిందంటే, ఏమని చెప్పింది, అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే యూపీఎస్సికి వీళ్ళది లాస్ట్ అటెంప్ట్ కనుక వీరికి మరో ఛాన్స్ ఇవ్వండి అని ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు తెలియజేసింది. ఎందుకంటే వాయిదా వేయటం ఆ రోజు జరగలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకి ముందు రోజు అంటే కొద్ది రోజుల ముందే అవడంతో వాయిదా వేయలేకపోయాం, కనుక వీరికి మరొక ఛాన్స్ ఇవ్వండి అంటే అర్థం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అని మరే ఈ కేంద్ర ప్రభుత్వానికి అలాగే యూపీఎస్సికి సుప్రీంకోర్టు ఈరోజు మరే చెప్పడం జరిగింది. దానితో అప్పుడు జస్టిస్ ఏఎం కన్వాల్కర్ గారు చెప్పిన ఈ అంశాన్ని మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుందంటే,
యూపీఎస్సి మేము తప్పనిసరిగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పి ఆ నిర్ణయంపైనే మేము డిస్కస్ చేస్తున్నాము అని చెప్తూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరే మేము దానిపైన ఉన్నాము, డిసిషన్ వుడ్ బి టేకెన్ ఆన్ గివింగ్ అనదర్ ఆపర్చునిటీ ఇన్ ద నెక్స్ట్ 3 or 4 weeks. దానిపైన ఒక ఫైనలైజేషన్ అనేది మేము చేస్తాము. వాళ్ళకి ఏదైతే యూపీఎస్సీ ఏజ్ అయిపోయిందో, పరీక్షని వాయిదా వేయలేని పరిస్థితి వచ్చిందో, లాక్డౌన్ కారణంగా చదవలేకపోయారో, చివరిసారిగా పరీక్షలు రాస్తున్నారో, వాళ్ళకి మరొక వాయిదా ఇవ్వాలని మరి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు కోర్టులో చెప్పడం జరిగింది. ఇది ఎందుకోసం ఇంతగా మనం చెప్పుకుంటున్నామంటే, ఇటువంటి కండిషన్సే, ఇటువంటి సమస్యలే, ఇటువంటి విధానాలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి. ముఖ్యంగా తెలుగు భాష విద్యార్థులు తాము ఒకేసారి అర్థం చేసుకోలేకపోవడం వల్ల తెలుగు భాషలో సుమారుగా 51 తప్పులు రావటం, అలాగే ప్రశ్నల తయారీలో కూడా తప్పులు ఎక్కువగా రావటం వల్ల తమకుండే అవకాశాన్ని కోల్పోయాము. తప్పులు లేకుండా ఉండుంటే తప్పనిసరిగా మేము క్వాలిఫై అయ్యి ఉండేవాళ్ళము అని వాళ్ళు అన్న వాదన ఇక్కడ వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాశ వాదనతో సమతూగుతూ ఉంది. మరి వీళ్ళని పరీక్షలకి ఎలా చేశారంటే చేయలేదు కదా, ఆ తప్పులు కూడా పూర్తిగా సమగ్రంగా సరిచేయలేకుండా మెయిన్స్ కూడా చెప్పడం పెట్టడం జరిగింది. అంటే ఈ అభ్యర్థులు ఏదైతే ఆకాంక్షించారో ఆ పరిస్థితి అనేది దానికి జవాబుగా మరి ఏపీఎస్సి ఎటువంటి కన్క్లూజన్ ఇవ్వలేదు. ఆ రోజు మనం సెప్టెంబర్ 30 సుప్రీంకోర్టులో యూపీఎస్సి స్వయంగా చెప్పింది, ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి మేము పూర్తిగా న్యాయం చేయలేం, ఇంకేదైనా ఒకటి ఆల్టర్నేటివ్ చూడండి అని కోర్టుకి వాళ్ళు అభ్యర్థించిన పిమ్మట సెకండ్ ఆప్షన్గా వాళ్ళకి నెక్స్ట్ యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్లో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్పదే. మరి అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఇక్కడ ఏపీఎస్సిలో అసలు కోర్టు కేస్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళేదో గ్రూప్ 1 పరీక్షని హైజాక్ చేస్తున్నారనే ఒక తప్పుడు ప్రచారాన్ని మరి ఇక్కడ దురదృష్టవశాత్తు చాలామంది అభ్యర్థులు చేస్తున్నారని ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ రాకుండా ఉన్నారో వాళ్ళందరూ వాపోతున్నారు. అందుకే చాలామంది ఒకటే అంటున్నారు, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. అంటే హైకోర్టులో కూడా జరిగింది. ఈరోజు మరొక తీర్పులో కూడా హైకోర్టులో వచ్చిన ఒక తీర్పు పైన సుప్రీంకోర్టు మనందరూ తెలిసిందే ఒక సంచలనాత్మక వ్యాఖ్యానం చేసింది. ఏదైనా ఒక కోర్టు తన ఎదురుగా ఉన్న అంశాలని సాక్ష్యాలని ఆ కేసు సంబంధించి మాత్రమే తాను ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నది సుప్రీంకోర్టు తాలూగా ఒక నిర్దేశం. అంటే ఇక్కడ సాయి దినేష్ కేసులో కానీ ఇతర కేసులు అన్నింటిలో కూడా వాళ్ళు 1 ప్రశ్నలు 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు వాళ్ళ యొక్క ఇండివిజువల్ థాట్ తేడంతో దంతాలకు ఇంపాక్ట్ అన్నది బహుళ ప్రజలపైన లేదు అన్నది హైకోర్టు నమ్మడంతో ఆ కేసులు కొంత హైకోర్టులో బలహీన పడ్డాయి. కానీ ఇది చాలా ఎక్కువ మంది ప్రభావితం చేస్తుంది, చాలామంది జీవితాల్లో చివరి ఛాన్స్ను కోల్పోయే విధంగా చేస్తుంది. అనేక మంది పేద తెలుగు విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీసీ విద్యార్థులు బాగా నష్టపోయారు అన్న విషయాన్ని కూలంకషంగా అక్కడ చెప్పలేకపోవడం డీమెరిట్. అందువల్లే ఆ మెరిట్ లేని కేసులు వీగిపోయాయని మరి బాధపడే అవసరం లేదు. కానీ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన ఈ యూపీఎస్సీ కేసు తీర్పు అనేది గొప్ప ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది అభ్యర్థుల్లో. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, గెలుపు వస్తుంది, తీర్పు ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి చదివారో, ఎవరైతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ట్రాన్స్లేషన్ కారణంగా అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏదేమైనా కూడా న్యాయస్థానానికి కావాల్సిన సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే న్యాయమూర్తులు మరి సాక్ష్యాల ఆధారంగా మాత్రమే తీర్పులు చెప్తారు. కనుక వాటిని ఖచ్చితంగా బలంగా చూపించినప్పుడు మాత్రమే, అన్యాయానికి గురయ్యాము అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పుడు మాత్రమే మరి
సుమారు 40,000 మంది అభ్యర్థులకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ, వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాష్ గారి కేసు ఒక సెన్సేషన్. బహుశా అతను తెలుగువారై ఉంటారని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంతటి ఆలోచన, అటు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థనే ఒక ఆలోచింపజేసే రాజ్యాంగ వ్యవస్థలో ఆలోచింపచేసే అత్యంత పరిణామ క్రమాలు ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో చైతన్యం చాలా ఎక్కువ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు అది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా అలా పెరుగుతూ ఉన్నాయి. ఎనీహౌ, వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాష్ గారి ధైర్యానికి, తెగువకి, ఆలోచనకి, ఆయన చేసిన ప్రేయర్కి అద్భుతం. ఎందుకంటే కోవిడ్ లాక్డౌన్ వచ్చింది, నేను చదవలేకపోయాను, మెటీరియల్ ఎక్కడ తేలేకపోయాను, అసలు నేను ట్రావెలింగ్ చేయలేని పరిస్థితి, పూర్తిగా హ్యాండిక్యాప్డ్, నేను హ్యాండిక్యాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు న్యాయం చేయండి, దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ టు మీ, సో నాకు నేను అన్యాయానికి గురవుతాను, లేదంటే మీరు వాయిదా వెయ్యండి, ఐ విల్ ప్రిపేర్ ప్లీజ్ అని అంటే, సో అతను ఇచ్చిన ప్రేయర్లో, అతను చూపిన వాటిల్లో మానవత్వాన్ని స్పష్టంగా, అతను ఏ విధంగా పడుతున్న బాధని చూపించి మానవత్వాన్ని మేల్కొల్పి తన పట్ల న్యాయాన్ని సంపాదించుకున్నట్టుగా చేశారు. ఎనీహౌ, ఈ సందర్భంగా వాసిరెడ్డి గోవర్ధన్ సాయి ప్రకాష్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు